చేస్తుంది అంటే క్యారెక్టర్స్ ఈజీగా వచ్చేస్తాయి. ట్రై చే ఎక్కువ ట్రై చేయాల్సిన అవసరం లేదు, ఊరికే ఒక రెండు రాళ్ళు వేస్తే వచ్చేస్తుంది అని అనిపించింది నాకు. అనిపించింది కరెక్టేనా? కాదు. ఎన్ని వేయాలి? నేనైతే చాలా రాళ్ళు వేసాను. అలా అనిపించట్లేదు నాకు. ఎందుకు అనిపించట్లేదు? నేను 2009 ఎండింగ్లో వచ్చాను. 2010 లేదు, 11 లేదు, 12 లేదు, 13 లేదు, 14 టు నవంబర్ అదే 2014 నవంబర్ 19th నా ప్రోమో జరిగింది. 5 ఏళ్ళు, 5 ఏళ్ళు నేను ఎంత పడ్డాను, ఎన్ని ఆఫీసులు తిరిగాను, ఎన్ని ఫోటోలు ఇచ్చాం. మార్నింగ్ ఈవెన్ ఆడిషన్స్, యాంకరింగ్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ 7 to 8 వచ్చామని, 8 వచ్చేస్తే మేకప్ మ్యాన్ వస్తాడు, వాళ్ళు వస్తారు, మేడం వస్తారని 9, 10, 11, 12, 1, 2, 3, 4 లంచ్ కూడా మానేసి బయటకు వెళ్తే ఎక్కడ మళ్ళీ వచ్చి వెళ్ళిపోతారు ఆడిషన్ అని. వాళ్ళు చేసే ఆడిషన్స్ అయితే 5 మినిట్స్ ఉంటుంది. సో మనం 6-7 hours వెయిట్ చేసాం తిండి తిప్పలో. నా ప్రాబ్లం ఏంటంటే నేను టైంకి తినకపోతే నాకు హెడేక్ వచ్చేది. నాకు చిన్నప్పటి నుంచి అలా మా ఇంట్లో టైం పెట్టేస్తారు, ఎప్పుడు 8 లోపు బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది, 12-1 లోపు స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఫుడ్ లంచ్ అయిపోద్ది, మధ్యలో 4 స్నాక్స్ ఏవి పెడతారు రోజు. సో ఈవినింగ్ 7-8 డిన్నర్ తినేసి 9 పడుకోవడం, ఇది అలవాటు నాకు డైలీ. చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేశారు, చాలా సెన్సిటివ్గా పెంచారు నన్ను, ఒక అమ్మాయిలాగా స్మూత్గా. అంత అలా పెరిగినప్పుడు నాకు అట్లీస్ట్ ఇప్పుడు 9 to 10 బ్రేక్ఫాస్ట్ చేయకపోతే నాకు హెడేక్ వచ్చేది. లొకేషన్ అయినా 12-1 తర్వాత 2 లోపు ఇప్పుడైతే కొంచెం ఇంకా ఫ్లెక్సిబుల్ అయ్యాం, అడ్జస్ట్ అవుతున్నాం ఇక్కడికి వచ్చాక. ఇంతకుముందు అయితే దారుణం, యాంకర్ కొన్నప్పుడు అయితే మరీ దారుణం. 1:30 అయిందంటే షార్ప్ హెడేక్ మొదలైపోద్ది, సిమ్టమ్స్ అయినాక ఆకలి పెరిగిపోతున్నా హెడేక్ వచ్చేది, ఈవినింగ్ 9 లోపు తినకపోతే హెడేక్ వచ్చేది. అలాంటివి ఉన్నప్పుడు కూడా నేను అలా తినలేకుండా 1.5 days 1 day ఇంచుమించు 12 hours హెడేక్ వస్తున్నా సరే వెళ్ళి ఆడిషన్ ఇవ్వాలి, ఇక్కడ ఎంత హెడేక్ వస్తుంది అక్కడికి వెళ్ళి హాయ్ హలో దిస్ ఇస్ గ్రీష్ ఇది ఉండాలి అంత పడ్డాం. లేకపోతే ఫస్ట్లో సినిమాలకి ట్రై చేసినప్పుడు ఒక ఆఫీస్లో ఉన్న అక్కడ మన దగ్గర డబ్బులు తీసుకోవడం డైరెక్టర్ టీల్కి టిఫిన్కి, ఎవరన్నా ప్రొడక్షన్ వాళ్ళు ఐ మీన్ ప్రొడ్యూసర్ అయ్యి వస్తే కృష్ణ బాయిల్ అయ్యి కొంచెం టీ తే, మనమే టీ తెచ్చి టీ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పడాలి కదా, ఈజీగా ఎక్కడ వస్తుంది, ఏది ఈజీగా రాదు, కాకపోతే కొంచెం లక్ ఉండాలి ఫస్ట్. బాగుండాలి ఇండస్ట్రీలో, అదే ఇండస్ట్రీలో ఉండిపోతే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఇక్కడ ఉంటే లక్ ఆటోమేటిక్గా వస్తుంది, కొంచెం టైం పట్టచ్చు కానీ రావడం అయితే వస్తుంది మనకు. నేను ఒక ఎగ్జాంపుల్, మరి అలా అయితే ఏముంది, నేను 9 ఎండింగ్ వచ్చా, 10 ఉన్నా 11 ఉన్నా ఇంట్లో ఎందుకు రావట్లేదు కదా, జాబ్ చేయండి వెళ్ళిపోయాను నేను వైజాగ్లో జాబ్ చేసే 6 months. మళ్ళీ చచ్చిపోక ఆశ ఉంటుంది కదా ఇండస్ట్రీ, మళ్ళీ వచ్చేసారు, మళ్ళీ వెళ్ళిపోయారు రాక, మళ్ళీ కాకినాడలో వేరే జాబ్ చేశారు హోటల్, ఐ మీన్ 3-star 4-star హోటల్ ఫ్రంట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ కింద, ఐ మీన్ ఇలా ఫ్రంట్ ఆఫీస్లో చేశారు. వైజాగ్ అయితే కొంచెం పర్లేదు అంత సాఫ్ట్వేర్, ఇక్కడ కాకినాడలో అయితే మరి 4-3 star కాబట్టి థియేటర్ అయ్యా బాగుంటాయి అక్కడ కాకినాడలో కూడా. సో ఇక్కడ నుంచి రామ్ కానీ మహేష్ బాబు కానీ వెళ్ళు ప్రమోషన్స్కి, మూవీ ప్రమోషన్స్ అయ్యి వచ్చేవారు, వచ్చినప్పుడు అక్కడే దిగేవారు, మన కళ్ళ ముందు నుంచి అలా వెళ్ళేవారు. ఇక్కడ పురుగు ఒకటి ఉంటుంది స్టార్ట్ అయిపోయి ఇంటికి ఫోన్ చేయటం, అమ్మకి మా అమ్మకి చేసి చెప్పడం, అమ్మ నేను వెళ్ళిపోతున్నాం, నేను వెళ్ళిపోతున్నాం, నేను వెళ్ళిపోతున్నాం అని. వాళ్ళు ఏమనుకుంటారు, మనకేమో బ్యాక్గ్రౌండ్ లేదా వాళ్ళకి తెలుసు, ఎవరిస్తారు ఊరికే ఛాన్స్లు, ఎవరు ఎంత పాలిటిక్సో మీకు తెలుసు ఇక్కడ మినిమం. జనరల్గా అయితే బ్యాక్గ్రౌండ్ లేకపోతే నిలబడలేం కదా, ఇప్పుడు ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇప్పుడు మనం చేసేస్తున్నాం, ఇప్పుడు నేను సినిమాలు చేసేస్తాను, మాకు ఏదో కొంత ఆస్తి ఉందో 10 crore ఉందనుకున్నాం, తెచ్చేసి మొత్తం 10 crore పెట్టి సినిమా తీసాను, అప్పు చే ఐ మీన్ 10 crore పొలం అమ్మేసి వచ్చి సినిమా తీసా. సో సినిమా హిట్ అయితే సూపర్ ఛాన్స్ వచ్చి, ఒక్కవేళ నెగిటివ్ తీసుకుంటే సినిమా పోయింది, నెక్స్ట్ పరిస్థితి ఏంటి? సో మళ్ళీ ఇంకో 10 crore ఉండాలి మనం, కనీసం సినిమా తీసుకోవాలంటే అట్లేసి అవి లేనప్పుడు ఓన్లీ 10 crore పెట్టి అలా చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో లేకపోతే విభత్సమైన లక్ ఉండాలి, టూ మచ్ లక్, పేషెన్సే ఉండాలి. సో వెయిట్ చేస్తే ఇప్పటికే నేను నాకు ఇలా ఛాన్స్ వచ్చినట్టు ముందు బాధ దాడితే వస్తుంటుంది. పాపం చాలామంది అలాగే వెళ్ళిపోతున్నారు, 4 years ఉంటున్నారు, 5 years ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆస్తులు అమ్ముకొచ్చేసారు, 2-3 lakhs, 4 lakhs పట్టుకొచ్చి ఎవరు పడతారు ఇచ్చారు, నేను అలా అప్పట్లో చాలా ఇచ్చేసాను. సో అలా డబ్బులు పెడితే మనకి మ్యాక్సిమం యూసేజ్ ఉండదు, మనకు మనం ఏమైనా చేసుకోవడం మనకు డబ్బులు బ్యాంకాకే నా కళ్ళ ప్రాజెక్ట్ మొత్తం. అప్పుడైతే అది ఇంచుమించు 2 చాలా మొత్తం 1.5-2 years మొత్తం ఈ సినిమా ఆఫీస్లో కానీ సినిమాకి మేకప్ వేసినందుకు కూడా డబ్బులు ఇచ్చామన్నమాట. మేము వీళ్ళు ఇవ్వాలమ్మా నువ్వు ఫస్ట్ టైం మేకప్ పెంచుకుంటున్నావు కదా నాకు డబ్బులు ఇవ్వాలి ఇంత అని, మనం ఇష్టపడి ఇవ్వడం వేరు, అది డిమాండ్ చేసి తీసుకోవడం వేరు, లేకపోతే వేరే హీరోయిన్ అమ్మాయిది ఎవరినో తీసుకొచ్చి ఫోటోషూట్ చేయించి ఫోటోషూట్ చేయించినందుకు కూడా మనం డబ్బులు ఇవ్వడం.
కృష్ణ హీరోయిన్ కృష్ణ ఎప్పుడు చూడలేదు అమ్మాయి నేను ఏ హీరోయినా తెలియదు మన ఫోటో అయ్యో ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది కదా అన్ని రకాలు చూసాం నీకు తెలియని అమ్మాయికి నువ్వు డబ్బులు నేను ఇవ్వడం కాదు డైరెక్ట్గా తీసుకొచ్చాడా సో ఆయన జనరల్గా ఫోటోషూట్ చేసినందుకు అమ్మాయిలకి ఆయన డబ్బులు ఇవ్వాలి సో అమ్మాయితో నీకు ఫోటోషూట్ చేపిస్తున్నందుకు నేను డైరెక్ట్ డబ్బులు ఇవ్వాలి సో మన దగ్గర 1000 రూపాయలు తీసుకుంటే 500 అమ్మాయికి పే టైప్ అనమాట అలా చేసినట్టు ఉన్నాడు సో మనం నమ్మేస్తాం బేసికల్గా నాకు నమ్మేస్తాను వీక్నెస్ నాకు అది తొందరగా నమ్మేస్తాం అలా నమ్మేస్తే ఎలా అయిపోయింది అంటే అప్పుడు డబ్బులు పోగొట్టుకోవడం కానీ ఇండస్ట్రీ కొత్తగా ఎవరైనా నాకు తెలిసి మ్యాక్సిమం కొంత లాస్ అవుతారు ఇది 10,000 కావచ్చు 2,000 కావచ్చు ఎంత వాళ్ళ వాళ్ళ కలిసే వాళ్ళని బట్టి చేసే వాళ్ళని బట్టి రీసెంట్ కూడా ఇప్పుడు కూడా అప్పుడు అంత తిన్నావా మనం రీసెంట్ కూడా ఒక అతను కథ చెప్పాడు సినిమాకి కథ ఫ్లాట్ తర్వాత పెడదాం నేను తర్వాత ఆ సినిమా చెప్పి నేను ఫ్లాట్ అమ్మాలి 10 లక్షలకి హీరో క్యారెక్టర్ 10 లాక్స్ అంట అడిగాడు అవును సార్ హీరో క్యారెక్టర్ సార్ ఇలాంటిది ఆలోచన సార్ ఎందుకు సార్ ఇది నేను ఆల్రెడీ అప్పట్లో చాలా పెట్టి లాస్ అయ్యాను నాకు వద్దు సార్ అన్నాడు ఇప్పుడు సెకండ్ హీరో చేస్తావు అన్నాడు అంటే ఏమన్నా ఫ్రీ అన్నట్టు దానికని సార్ అన్న 5 లక్షలేనా ఓకే అంటే హీరో అవ్వాలంటే డబ్బులు పెట్టాలి అని వాళ్ళు చెప్పడం హీరో డబ్బులు లేకుండా హీరోయిన్ అయినా లేరా ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు జరుగుతున్నాయి వాళ్ళందరూ డబ్బులు పెట్టి హీరో అయిపోయారు అయ్యో చాలామంది పెట్టారని విన్నాను నేను సో మళ్ళీ ఎలా అంటే సో డబ్బులు తీసుకుంటున్నా 10 లాక్స్ ఇచ్చానన్న రేపు సినిమా రిలీజ్ అయినా ఈరోజు ప్రొడ్యూసర్ నీకు ఇచ్చేస్తారు ఆ మాత్రం పెట్టించడం ఎందుకు పోని అక్కడ అర్థం కావట్లేదా ఆయన 2000 నుంచి చాలామందికి అదే మాట చెప్తున్నారు 2000 నుంచి 2000 నుంచి ఆయన అదే మాట చెప్తున్నారు చాలామందికి అలా చెప్పిన వాళ్ళు చాలామంది నాకు కలిసారు మొన్నే సో అందరికీ చెప్తున్నారు అప్పట్లో 3 లక్షలు ఉండేది ఇప్పుడు 10 లక్షలు అయింది అంటే 2000 నుంచి 2017 అంటే చాలా టైం కదా ఆయన బ్రతకాలి కదా పాపం అదే అలా జరిగింది అలా ఉంటాయి అంటే కొన్ని కొన్ని మోసాలు ఉంటాయి అంటే ఇండస్ట్రీ అంటే సూపర్ కళామదల్ని మనం ఏం వెళ్ళాం కానీ కొంతమంది ఉంటారు కదా ఇలా అంతే తప్పు చేయలేదు మోసం చేయడం తప్పు కదా మోసం మోసపోవడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మేస్తే ఓకే సో సీరియల్లో మామూలుగా ఒక అమ్మాయితో ఏంటో ఒక షో చేస్తేనే లింక్ వచ్చేస్తుంది 2 ఇయర్స్ నుంచి ఎంతమంది ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఎప్పుడు పెడితే నేను వెయిటింగ్ యాక్చువల్లీ ఇంకా రాలేదు మొత్తం అంతా అయిపోతుంది సీరియల్ సినిమా అయిపోతుంది కానీ ఇంకే ఈ అమ్మాయి అయ్యో జనరల్గా ఇప్పుడు ఎలా అంటే కాలేజ్లో ఉంటాం లేకపోతే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాం మన పక్క కొలీగ్ ఉంటుంది అమ్మాయి మనకి ఫ్రెండే చాలామంది ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు సో జనరల్గా మనం సినిమాలకి వెళ్తాం అవి చేస్తాం ఇచ్చేస్తాం అలాంటిది ఒక సీరియల్ ఇప్పుడు నాకు వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ నాకు వేరే ప్రపంచం ఉంటుంది జనరల్గా నేను బయట స్పెండ్ చేయడం చాలా తక్కువ నా కజిన్ ఒకటి ఉంటాడు వాడితో వెళ్తే సినిమాకి వెళ్తాం ఎప్పుడైనా వాడు సాఫ్ట్వేర్ సో కుదరదు సో మ్యాక్సిమం నేను అంతా వీళ్ళతోనే మార్నింగ్ లేస్తే 7:30 ఇక్కడికి వచ్చేస్తాం నైట్ 10కి వెళ్తాం 11కి వెళ్తాం అప్పటి వరకు వీళ్ళు మనంతా ఇదే ఫ్యామిలీ సో నాకు సెకండ్ వాళ్ళ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అనుకున్నట్టు ఇంచుమించిన ఓన్ అందరూ కేర్ తీసుకుంటాం అయ్యాను సో అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం సో నేను పెద్దబాబు నేను శాండ్రా నేను సురేష్ గారు నేను ఇంకా ఎవరు హరిత గారు హరితమ్మ వీళ్ళందరం కలిసి మేము బార్బిక్యూకి వెళ్ళాం ఇలా తిరిగాం సో ఆటోమేటిక్గా తిరుగుతాం సో ఇట్స్ జస్ట్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ దాని అయ్యో ఎంతమంది అడుగుతారు కామన్ అందుకే ఆ అమ్మాయి కూడా సీనియర్ కాబట్టి సీన్ వచ్చేసరికి మనం కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి కానీ ఆ అమ్మాయి హెల్ప్ అవుద్ది యాక్చువల్లీ సో సీన్ బాగా రావాలి ఎందుకంటే ఇప్పుడు క్యూట్ కప్ అలవాటు వచ్చిందంటే ఊరికే రాదు కదా ఇట్స్ డిపెండ్స్ ఆన్ కెమిస్ట్రీ కావచ్చు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు సో మేము ఎలా చేస్తాం అనేది సపోర్ట్ ఉంటుంది సో ఆబ్వియస్లీ అలా 10 రోజులు మాట్లాడితే బయట ఇప్పుడు మనం రోడ్డు మీద అందమైన చెల్లి ఉంది అందమైన చెల్లె కాకపోవచ్చు ఏ చెల్లి అయినా ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్తామంటే చెల్లో ఇలా ఎవరికి తెలియదు కదా సో కామెంట్ చేసే వాళ్ళు ఏముంటుంది ఏ వాళ్ళ ఫిగర్ని తీసుకెళ్తున్నారు వీడు అలాంటి సొసైటీ మంది అలైట్ అది సో మనం పట్టించుకోకర్లేదు వి నో వాట్ వీఆర్ సో మనం ప్రొఫెషనల్గా చేసుకుంటున్నాం ప్రొఫెషనల్గా ఉన్నాం ప్రొఫెషనల్ ఎథిక్స్ అని కొన్ని ఉంటే అలా చేసుకుంటాం అంతే దానికైనా ఉంది సో ఎవరో కామెంట్ చేశారని మనం ఉడికిపోవడం ఎందుకు మనం ఏంటో మనకు తెలుసు సో ఆబ్వియస్లీ రూమర్లు అన్నీ కామన్ ఎక్కడైనా వస్తాయి ఎంత పెద్ద పెద్ద వాళ్ళ మీద రావట్లేదు మనం ఎంత అదే కదా వస్తేనే అది అది ప్లస్ వస్తేనే మధ్య ఏదో ఉందనుకున్న సీరియల్ ఇంకా బాగా చేస్తాం రీడింగ్ కూడా అందుకే వస్తుందేమో బాగా వర్కౌట్ అవుతుంది ఎక్కడైనా